సాధారణంగా మనిషి బ్రతకడానికి అవసరమైన డబ్బు, మనిషి చదువుకునే పుస్తకాలు, మనం రోజు చదివే న్యూస్ అంతా కూడా పేపర్తో తయారవుతుంది. ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో పేపర్ లేని జీవితాన్ని ఊహించడం కూడా కష్టమే. ఎందుకంటే పేపర్ అంతగా మన జీవన విధానంలో కలిసిపోయింది. అలాంటి పేపర్ని అసలు చెట్టు నుండి ఎలా తయారు చేస్తారు? మొట్టమొదటగా పేపర్ని ఏ దేశం కనుక్కుంది? ప్రపంచవ్యాప్తంగా పేపర్ తయారు చేయడం మూలంగా ఎంత శాతం అడవులు తగ్గిపోతున్నాయి? ఏ దేశం ఎక్కువగా పేపర్ని ఉపయోగిస్తుంది? అసలు ఏ చెట్ల నుండి పేపర్ని తయారు చేస్తారో తెలుసుకునే ముందు, ఎవరైతే మా పాఠశాల 365 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ పైన క్లిక్ చేయండి. సాధారణంగా పేపర్ని చెట్ల నుండి తయారు చేస్తారు. ఉదాహరణకి వెదురు, నీలగిరి, సుబాబుల్, పైన్ మొదలగు చెట్ల ద్వారా పేపర్ తయారు చేస్తారు. ఒక ఫ్యాక్టరీలో పేపర్ని తయారు చేసేటప్పుడు ముఖ్యంగా 5 దశలు స్టేజెస్ ద్వారా పేపర్ని తయారు చేస్తారు. ఆ 5 స్టేజెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. ఫస్ట్ స్టేజ్ ఏమిటంటే, ఫ్యాక్టరీలోకి వెళ్ళిన ఒక ట్రక్ కలపని, ఫ్యాక్టరీలో ఉండే పెద్ద పెద్ద మెషిన్స్ అన్నీ కలపని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాయి. అలా ఒక లారీ నిండా కలపని కట్ చేయడానికి కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే అవసరం అవుతుంది. అంటే దీన్ని బట్టి అంచనా వేయండి, ఒక రోజులో ఎన్ని లారీల చెట్లని మెషిన్స్ కట్ చేస్తాయి అని. అక్షరాల 48 లారీల చెట్లని కట్ చేయడం జరుగుతుంది కేవలం ఒక్కరోజుకే. దీన్ని బట్టి మీరు అంచనా వేయండి ఎంత అడవి తగ్గిపోతుందో ఒక సంవత్సరంలో. అలా మొదటి దశలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుతారు. ఇప్పుడు సెకండ్ స్టేజ్ గురించి వినండి. ఈ సెకండ్ స్టేజ్లో చిన్న చిన్న కట్టె ముక్కలని పెద్ద పెద్ద పాత్రల్లో కొన్ని కెమికల్స్ని కలిపి బాగా ఉడికిస్తారు. ఆ ఉడికించే వేడికి చిన్న చిన్న కట్టె ముక్కలు అన్నీ ఆ వేడికి గుజ్జులాగా మారుతాయి. దీనిని వుడ్ పల్ప్ అంటారు. ఈ వుడ్ పల్ప్ రావాలంటే ఉడికించే సమయంలో ఉప్పు మరియు కాస్టిక్ సోడాతో పాటు కొన్ని కెమికల్స్ని కలపడం ద్వారా గుజ్జు తయారై దానికి తెల్లటి తెలుపు వస్తుంది. ఇలా సెకండ్ స్టేజ్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ స్టేజ్ గురించి వినండి. సెకండ్ స్టేజ్లో తయారైన గుజ్జుని థర్డ్ స్టేజ్లో చాలా పొడవు మరియు వెడల్పుగా ఉన్నటువంటి కన్వేయర్ బెల్ట్ పైన స్ప్రెడ్ చేస్తారు. ఈ థర్డ్ స్టేజ్ అనేది చాలా ముఖ్యమైన స్టేజ్. ఈ స్టేజ్లోనే పేపర్ క్వాలిటీ, విడ్త్, లెంత్ డిసైడ్ అవుతాయి. కన్వేయర్ బెల్ట్ పైన పేపర్ గుజ్జుని స్ప్రెడ్ చేసిన తర్వాత సిలిండర్స్ ఆన్ చేస్తారు. అంటే కన్వేయర్ బెల్ట్ క్రింద సిలిండర్స్ ఉంటాయి. ఆ సిలిండర్స్ నుండి వచ్చే వేడి వల్ల ఆ పేపర్ గుజ్జులోని నీరు, తడి మొత్తం ఇంకిపోయి పెద్ద సైజులో ఉండే పేపర్ షీట్స్ తయారవుతాయి. అలా తయారైన పేపర్ షీట్స్ని 4th స్టేజ్కి పంపిస్తారు. 4th స్టేజ్లో పేపర్ షీట్స్ని గట్టిగా ప్రెస్ చేసి దాన్ని మొత్తం ఆరే విధంగా ఉంచుతారు. దాంతో పేపర్ చాలా స్మూత్గా తయారవుతుంది. అలా స్మూత్గా తయారైన పేపర్ని రోల్ చేసి పెడతారు. అంటే చుట్టగా పేపర్ని చుడతారు. ఇక ఫైనల్ స్టేజ్, అదే 5th స్టేజ్. ఈ 5th స్టేజ్లో రోల్ చేసిన పేపర్ని వివిధ సైజులలో కట్ చేస్తారు. అంటే మనకి తెలిసినటువంటి A1, A2, A3, A4 షీట్స్ లాగా కట్ చేస్తారు. అలా కట్ చేసిన పేపర్స్ని గోడౌన్స్కి పంపిస్తారు. ఈ విధంగా పేపర్ని తయారు చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు గమనించవలసిన విషయం, పేపర్ని ఎంత బాగా తయారు చేశామని కాదు, ఆ పేపర్ని తయారు చేయు క్రమంలో మనం ఎంత శాతం అడవిని నరికేస్తున్నామని, ఎలాంటి వాయువులని వాతావరణంలోకి వదులుతున్నామని. గడిచిన 200 సంవత్సరాల్లో భూమి మీద ఉన్నటువంటి మొత్తం అడవిలో 50% అడవిని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం నరికివేయడం జరిగింది. ఇలా ఇష్టం వచ్చినట్లు అడవిని, చెట్లను నరికివేయడం మూలంగా వాతావరణంలో ఆక్సిజన్ శాతం తగ్గి కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరుగుతుంది. దీని మూలంగా మనుషుల మీద చాలా ప్రమాదకరమైనటువంటి ప్రభావం పడుతుంది. ఉదాహరణకి పేపర్ని తయారు చేసేటప్పుడు దాంతోపాటు అడిపడేసిన పేపర్ భూమిలో కలిసిపోయే ముందు అది కొన్ని గ్యాసెస్ని ఉత్పత్తి చేస్తుంది. అవి నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్. వీటి వల్ల వాతావరణ మార్పులు జరిగి విషవాయువులు పెరిగిపోతాయి, యాసిడ్ రెయిన్స్ పడతాయి. వీటి వల్ల మళ్ళీ అడవి పాడవుతుంది. ముఖ్యంగా పేపర్ని తయారు చేసే ఫ్యాక్టరీలన్నీ అడవికి దగ్గరలోనో లేదా అడవిలోనో ఉండి అక్కడ ఉన్న చెట్లను మొత్తం నరికివేయడం జరుగుతుంది. దీని ద్వారా అక్కడి జంతువులు
మరియు ఆ అడవిలో ఉండే గిరిజనులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పేపర్ ప్రొడక్షన్ ఆగట్లేదు, మరియు పేపర్ యూజ్ చేయడం కూడా ఆగట్లేదు. ఉదాహరణకి ఒక అమెరికా దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేపర్లో 30% పేపర్ని వాడుతుంది. అంటే అర్థం చేసుకోండి ఎంత ఎక్కువగా పేపర్ని వాడుతున్నారు. చాలా దేశాల్లో చాలా గవర్నమెంట్స్ పేపర్కి బదులుగా డిజిటల్ టెక్నాలజీని పరిచయం చేసింది. ఉదాహరణకి మనం వాడే గూగుల్ పే, ఫోన్పే, భీమాప్, అమెజాన్ పే మొదలగునవి, వాటి ద్వారా మనం ఆన్లైన్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. న్యూస్ పేపర్ని కూడా ఆన్లైన్లో చదివేందుకు వివిధ రకాల యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. వీటన్నిటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వీలైనంత తక్కువగా పేపర్ని వాడి పర్యావరణాన్ని కాపాడడం. ఫ్రెండ్స్, ఇప్పుడు పేపర్కి సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వినండి. క్రీస్తుపూర్వం 100 సంవత్సరాల క్రితం పేపర్ని చైనాలో కనుక్కున్నారు. పేపర్ అను పదం ఈజిప్ట్ లాంగ్వేజ్లోని పేపరస్ అను పదం నుండి వచ్చింది. అమెరికన్స్ ప్రపంచంలోనే అందరికన్నా ఎక్కువ పేపర్ని యూజ్ చేస్తారు. ఒక సర్వే ప్రకారం సంవత్సరానికి 2 బిలియన్ల పుస్తకాలు, 350 మిలియన్ల మ్యాగజైన్స్, 24 బిలియన్ల న్యూస్ పేపర్ తయారవుతున్నాయి. ఈజిప్టు దేశంలో పురాణతన కాలంలో ఎవరైతే పేపర్ని వృధాగా పడేస్తారో వారికి ఉరిశిక్ష విధించేవారు. ఒక పైన్ ట్రీ నుండి 80,500 పేపర్ షీట్స్ తయారవుతాయి. ఒక్కరోజు అమెరికన్స్ వాడే పేపర్తో భూమి చుట్టూ ఒకసారి చుట్టవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి ద స్టోరీ ఆఫ్ పేపర్ మేకింగ్ అండ్ ఇట్స్ అ ఫ్యాక్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా పాఠశాల 365 యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరియు మా వీడియోని లైక్ చేయండి. మీ సలహాలని కమెంట్ ద్వారా మాకు చెప్పండి. మరొక ముఖ్యమైన సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.